దయచేసి నువ్వు అప్రజాస్వామికంగా పరిపాలన చేయవద్దు. ఎవరైతే అసలు ఇంతదాకా ఎందుకు వచ్చేది చెప్పండి, మేము నిన్న కూడా చెప్పాం, మేము ఎవరినైతే నువ్వు 22 మంది శాసనసభ్యుల్ని తీసుకున్నావో వాళ్ళ ఒకళ్ళని విప్పుని నలుగురిని మంత్రులు చేశావో వాళ్ళని తక్షణం డిస్క్వాలిఫై చేయించు స్పీకర్ తోటి, ఇప్పటికిప్పుడు మేమందరం మేము వచ్చి కూర్చుంటాము ఆ శాసనసభలో అని చెప్పి చెప్పాము. దాని గురించి పల్లెత్తి మాట కూడా అనవు. ఎందుకనవంటే ఇవాళ మేము అసెంబ్లీలో బులెటిన్ తీసుకున్నాం, మేము ఇవాళ ఉదయం తీసుకుంటే 176 మంది శాసనసభ్యులు లిస్ట్ ఇస్తూ దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 66 మంది శాసనసభ్యులను చూపిస్తూ దీంట్లో మరీ దారుణంగా ఏం చేస్తున్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు విప్పు అని చెప్పి స్పష్టంగా రాస్తూ ఉన్నావు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని కూడా రాస్తూ ఉన్నావు. కానీ ఇవన్నీ ఎంత అబద్ధం చెప్తా ఉన్నావు చంద్రబాబు, నువ్వు అసెంబ్లీ సాక్షిగానంటే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి 2017లోనే లిస్ట్ ఇచ్చాడు. మా పార్టీ సభ్యులు ఎవరు, దాంట్లో ఫ్లోర్ లీడర్లు ఎవరు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు, సెక్రటరీస్ ఎవరు అని చెప్పేసి అసెంబ్లీకి లేఖ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఇక్కడ మేము జ్యోతుల నెహ్రూని కానివ్వండి, ఉప్పులేటి కల్పన గారిని వీళ్ళిద్దరిని చెబుతున్నాం, మేము డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మేము చూపించలా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లేకుండా లేఖ ఇచ్చారు. ఈ లేఖ ప్రకారం నువ్వు రాయాలి ఆ బులెటిన్లో. కానీ ఈ బులెటిన్లో నువ్వు చాలా స్పష్టంగా ఉప్పులేటి కల్పనని అదేవిధంగా జ్యోతుల నెహ్రూ గారిని వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్లుగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా చూపిస్తూ ఉన్నావు అని అంటే ఇంకెంతకన్నా దాను అన్యాయం ఏం చేస్తూ ఉన్నావు అని చెప్పి చెబుతా ఉన్నావు. నువ్వు ఏం చెప్తా ఉన్నావు, నువ్వు గతంలో ఏం చెప్పావు ఒక్కసారి చూసుకో. నువ్వు ఇవాళ ఎమ్మెల్యేలు రాయట్లేదు అసెంబ్లీకి అని అన్నావే 2013 జూన్ నెలలో, నువ్వు అన్నదే నీకు డోలు కొట్టి సన్నాయి ఊది డ్యాన్స్ కూడా చేసే ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది. ఏం రాశాడు ఆ దీంట్లో చూడండి, వీరికి మంత్రి పదవులు అప్పుడు ఆ రోజున ఇద్దరు కాంగ్రెస్ మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఏవో రావడం జరిగింది. ఆ వచ్చినప్పుడు నువ్వు అన్న మాటలేంటి, వీరికి మంత్రి పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదు, మేము అనేక సార్లు కోరినా వీరు తమ పదవులను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటున్నారు, నైతిక అర్హత కోల్పోయిన ఈ మంత్రుల సమాధానాలు మేము అంగీకరించే పరిస్థితుల్లో లేము, ఈ అసెంబ్లీలో వినం మేము, వారిని ప్రశ్నలు అడగం, శాసనసభ కార్యకలాపాల్లో వారిని మేము బహిష్కరిస్తున్నాము అని చెప్పి నువ్వే స్పష్టంగా చెప్పావు 2013లో. అంతేకాదు అన్నావు కింద, కానీ ఆ అవిశ్వాసం కానీ ఆ పేరుతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయటం బేరసారాలకి తాము వ్యతిరేకం అని చెప్పి దీంట్లో రాపిచ్చావు. సంతలో సరుకుల మాదిరిగా ఎమ్మెల్యేలు కొనుగోలు చేయటం లాంటి నీతి మానిన చర్యలను మేము అంగీకరించటం లేదు అని చెప్పేసి నువ్వు ఏబిఎంతో రాపిచ్చావు ఆ రోజున. ఇదేమో నువ్వు చెవటానికా ఎదుట మంత్రులు చేస్తే, కానీ తెల్లారు లెగిస్తే నువ్వు మాత్రం ఇదిగో చెప్తానే ఉన్నాడు. 10 కోట్లు ఇస్తే హీనంగా పోతారు ఎమ్మెల్యేలు, 10 కోట్లు ఇస్తే ఎమ్మెల్యేలు హీనంగా పోతారు, గొర్రెలకు ఉన్న విశ్వాసం కూడా ఎమ్మెల్యేలకు లేదు, ఎమ్మెల్యేలు కొంటున్నారని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడు అని అంటే అంటం మాత్రం ఈ అంటాడు. రాత్రి అయ్యేసరికి అదే ఎమ్మెల్యేలు కొంటాడు. ఆ పాత సినిమాల్లో విలన్లు ఉదయం పూట బ్రహ్మాండంగా నీతి వాక్యాలు చదువుతారు బయటకు వచ్చి, లోపలికి వెళ్ళి సాయంత్రం కాగానే చేసేవన్నీ విరుద్ధ పనులు. ఆ సినిమాలు బాగా చూసినట్టున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా చేస్తా ఈయనకి ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చిందని చెప్పి నేను అనుకుంటే నేను తెలుసుకుంది ఏంటంటే, ఆ రోజున 95లో అనుకుంటా రామారావు గారి కష్టార్జితాన్ని ఆయన దోచుకుంటూ రామారావు గారి మరణానికి కారణమై రామారావు గారి పార్టీని, రామారావు గారి ముఖ్యమంత్రి పదవిని, రామారావు గారి పార్టీ గుర్తుని వీటన్నిటినీ కూడా లాక్కున్నాడు అని అంటే ఆ రోజునే ఎమ్మెల్యేల కొంటం బిగించేశాడు ఈ చంద్రబాబు నాయుడు. ఆ రోజున బిగించేయటం ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కొనసాగించేదాకా ఆపన కూడా ఆపల ఆయన. మధ్యలో మొన్న ఈ మధ్య పట్టుబడ్డాడు కేసీఆర్కి, అడ్డంగా దొరికిపోయాడు రేవంత్ రెడ్డితో సహా. 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీకి ఇస్తూ ఆ రోజున, ఇవాళ వరకు కూడా ఆ డబ్బు ఎవరిదని అంటే అయ్యా కొడుకులు ఇద్దరు మాట్లాడరు, అసలు నోరు కూడా ఎత్తరు. ఓటుకు నోటు కేసు అంటే నాది కాదు, ఆ మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ వాయిస్ నాది కాదని అనే దమ్ము ధైర్యం లేకుండా ఈ రోజున వాళ్ళిద్దరు తిరుగుతూ ఉన్నారు తండ్రి కొడుకులిద్దరు.
ఇప్పటికైనా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా నేను, నువ్వు జీతభత్యాలు అనే విషయం మాట్లాడాలి అని అంటే నీకు నైతిక హక్కు ఉండాలి, నీకు విలువలు ఉండాలి. ఎమ్మెల్యేలు శాసనసభకి రావాలి అని అంటే మేము చెప్పినట్లుగా నువ్వు లెంపలేసుకొని నేను తప్పులు చేశాను, నేను పొరపాట్లు చేశాను, ఇక జీవితంలో ఎమ్మెల్యేలని కొనను నేను, నాకు ఓట్లేసి ఎంతమందిని ఎమ్మెల్యేలు ఇస్తే అంతమందితో అవసరమైతే అధికారం ఇస్తే కూర్చుంటాను, లేదా ప్రతిపక్షంలో కూర్చుంటాను, నన్ను నమ్మండి అని చెప్పి లెంపలేసుకుంటే మా వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేస్తే, ఎందుకంటే బులెటిన్లో చూపించావు కాబట్టి మా వాళ్ళని అంటున్నా నేను, 30-40 కోట్ల రూపాయలకి అన్యాయంగా అమ్ముడుపోయి ఈ విధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద పేపర్ ఇవాళ లెటర్ రాస్తారా వీళ్ళు? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాయించిందంతా కూడా రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని రాసిందే. వీళ్ళకి అసలు ఆ తెలివితేటలు కూడా లేవు. వీళ్ళకి తెలిసిందల్లా చంద్రబాబు నాయుడు 40 కోట్లు ఇస్తాన్నాడు మనం వెళ్ళిపోదాం, చంద్రబాబు నాయుడు ఇంకొక 50 కోట్లు ఇస్తాన్నాడు మనం వెళ్ళిపోదాం, ఇది తప్ప ఇంకేమి తెలియదు కాబట్టి. ఏం వాళ్ళకి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బీ ఫారం కోసం మేము వెంపర్లాడాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలవాలి అని మేము తపన చెందాము, అలా గెలిచి వచ్చామని చెప్పేసి వాళ్ళకి తెలియదా? ఇవాళ వాళ్ళకు కూడా తెలియకుండా ఆ 22 మంది శాసనసభ్యులకు కూడా తెలిసి ఉండదు పాపం నా మేము ఇట్లా లెటర్ రాశాము అని అని వీళ్ళు వాళ్ళ పేరు మీద వీళ్ళిద్దరే ఏబిఎన్ రాధాకృష్ణను చంద్రబాబు నాయుడు ఇద్దరే రాశారు, అయ్యో నా తెలియకుండా రాశారని కూడా ఇవాళ శాసనసభ్యులు చెబుతారు. ఇంత దారుణంగా నువ్వు శాసనసభ నడిపిస్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అంటే ఇది పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు. నువ్వు నీ స్పీకరు రాజ్యాంగం షెడ్యూల్ 10లో చాలా క్లియర్గా రాసింది, కానీ ఆ రాజ్యాంగం ఏం చెప్పింది? స్పీకర్కి అధికారం ఇచ్చింది. పాపం ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలియదు ఇలాంటి పనికి మాలిన సిగ్గులేని ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో స్పీకర్ అవుతాడని. తెలుసుంటే అది స్పీకర్ చేతిలోంచి లాగి రాజ్యాంగంలో ఆ 10th షెడ్యూల్లోనే ఉంచేవాడు. తద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా అన్యాయాలు ఇలాంటి అక్రమాలు చంద్రబాబు లాంటి అవినీతి పరులు దుర్మార్గులు పనికిమాలినోళ్ళు ఇలా ఎమ్మెల్యేలు కొనడానికి ఎవరైనా సాహసం చేస్తే తక్షణం న్యాయస్థానాలు ఈ ప్రజాస్వామ్యంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేయే. ఆయన ఇట్లాంటి పనికిమాలినోడు స్పీకర్ అవుతాడని ఊహించలేదు కాబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున తెలియక పాపం ఆ పెద్ద మనిషి దీన్ని స్పీకర్ పరిధిలో పెట్టాడు. తక్షణం స్పీకర్ పరిధిలో నుంచి కూడా అసలు దీన్ని తొలగించేసేయాలి, దీన్ని దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాలని మా నాయకుడు జగనన్న ఏనాడో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాము, నువ్వు ఇవాళకైనా సరే ఇవాళ ఏదో 8 రోజులు 7 రోజులు పెడతానంటున్నావు, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వచ్చిన రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు అటెండ్ అయిన రోజున నీ అవినీతిని నీ అన్యాయాన్ని అక్రమాలని ప్రశ్నించే రోజున నీ లక్షలాది కోట్లాది రూపాయల నీ అవినీతిని ప్రశ్నించే రోజున ఆ రోజు మాత్రం 3 రోజులే పెడతాడండి ఈయన శాసనసభ. భయం అన్నమాట ఈయనకి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నిలదీస్తాడో శాసనసభలోనని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి 9 రోజులు 10 రోజులు పెడతాడు. ఆ 10 రోజులు 9 రోజులు కూడా చూశాము, తలబట్టుకుంటున్నారా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నిద్రలబోతున్నారా తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభలో, వినలేక సస్తున్నారండి. మేము చాలా స్పష్టం అప్పుడే చూసాం, మేము శాసనసభలో ఉండేప్పుడే ఇక ఎక్కడ దొరికాడు రాబోయే ఈ మనిషిని చెప్పి ఉన్నాడు. ఇక ఆయన్ని తప్ప ఇంకెవడు ఈ దేశంలో ఈ ప్రపంచంలో మనిషి లేనట్టుగా వినిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మానుకోమని చెప్పేసి నేను ఆయనకి స్పష్టంగా తెలియజెబుతూ, మీరు ఇవాళకైనా కూడా 22 మంది శాసనసభ్యుల్ని రాజన్న ఆశీస్సులతోటి జగనన్న అన్నదండలతోటి ఆయా ప్రాంత ప్రజల ఆశీస్సులతోటి వాళ్ళు గెలిచిన వాళ్ళని ఫ్యాన్ గుర్తు మీద నువ్వు అన్యాయంగా అక్రమంగా 20-30 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మరి ఆ డబ్బుతో నువ్వు కొన్నావు కాబట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు డిస్క్వాలిఫై చేయి. షెడ్యూల్ 10th 10లో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం మేము అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.